సోలార్ పవర్ ప్లాంట్ ఎంత ప్రయోజనమో ఆర్థికంగా ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం, దేశానికి ప్రయోజనం. ఎందుకంటే తక్కువ ప్రొడక్షన్ కాస్ట్తో మనకు కరెంట్ వస్తుంది, తద్వారా ప్రభుత్వాలకి బెనిఫిట్టే, ప్రజలకి బెనిఫిట్టే. కానీ ఇవి ఎక్కువ సెక్యూరిటీ లేకుండా ఉండటంతో వీటికి సంబంధించి చోరీలు గురవుతున్నాయి అని ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే వీటిలో కొత్త విశేషం ఏంటంటే, ఇలాంటి చోరీలు చేసే సందర్భంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు, గాయాల పాలవుతున్నటువంటి సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా చోటు చేసుకుంటేనే, ఆంధ్రప్రదేశ్లో చూస్తే కర్నూలు జిల్లా డోన్ మండలం పీపెల్లి గ్రామంలో జూలైలో మేడిగడ్డ గ్రామం వద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్లో రాగితీగను దొంగిలించారు. నాగర్ కర్నూలు జిల్లా కలకుర్తి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ అడ్డాకుల చిన్నచింతకుంట నారాయణపేటలో సౌర విద్యుత్ ప్లాంట్లో మొత్తం 9 దొంగతనాలు నమోదైతే, ఆ చాకచక్యంగా ఆ దొంగలు పట్టుకున్నటువంటి అమనగల్లు, తలకొండపల్లి ఎస్ఐలు వెంకటేష్, శ్రీకాంత్, కానిస్టేబుల్ శివకుమార్, రఘు, జాషువా వీళ్ళందరూ కూడా అలాంటి దొంగల టీమును పట్టుకోగలిగారు. ఒకటి, అది ఒక పాజిటివ్ వార్త. అదే సందర్భంలో ఇలా చోరీకి ప్రయత్నిస్తూ మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ఇటీవల తండ్రి కొడుకులు చనిపోయారు ఆ రాగి కట్ చేస్తా. అదే సందర్భంలో ఒక ఇద్దరిని పోలీసులు లేటెస్ట్గా అదుపులోకి తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కొంతమంది గాయపడుతున్నారు, కొంతమంది అరెస్ట్ అవుతున్నారు, జైలుపాలవుతున్నారు. అంటే సరికొత్త దొంగతనాలకి వేదికగా సోలార్ ప్లాంట్లు నిలుస్తుంటే, అదే సందర్భంలో దానివల్ల ప్రాణాపాయాలు ఉంటాయి అన్నటువంటి నిజం కూడా ఆ దొంగలకి పాఠంగా తెలుస్తుంది. కానీ ఈలోపు జరుగుతున్నటువంటి నష్టం ఆ సోలార్ ప్లాంట్లకి నష్టమే, సమాజానికి నష్టమే.